నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఎన్నికలు సమీపించాయంటే ఏ పార్టీలో ఎవరుంటారు, ఏ పార్టీలోకి ఎవరు వెళ్తారు, ఇదే పెద్ద చర్చ జరుగుతుంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి ఏలూరులో కనిపిస్తుంది. 2019 ఎన్నికలకు ముందు నుండి ఏలూరులో వైఎస్ఆర్సీపీ విజయానికి అహర్నిశలు పనిచేసిన ఏలూరు మున్సిపల్ మాజీ చైర్మన్, ఎడ మాజీ చైర్మన్ శ్రీమతి మధ్యాహ్నపు ఈశ్వరి బలరామ్ గారు దంపతులిద్దరు కూడా 2019 నుండి వైఎస్ఆర్సీపీలోనే కొనసాగారు. వైఎస్ఆర్సీపీ ఏలూరులో విజయం సాధించడానికి అన్ని రకాలుగా అడుగులు వేశారు, శరవేగంగా ముందుకు వెళ్ళారు. అదేవిధంగా పార్టీ కూడా గుర్తించి ఎడా చైర్పర్సన్ ఇచ్చారు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. మరి ఈ పోస్ట్ని, ఎడా పోస్ట్ని కొనసాగించే విషయంలో ఏర్పడిన కొన్ని వివాదం అనకంటే కొన్ని విభేదాల కారణంగానే గత కొంతకాలంగా ఎంఆర్డీ బలరాం గారి దంపతులు ఏలూరులో వైఎస్ఆర్సీపీకి చాలా దూరంగా ఉన్నారు. మరి ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇంకా ఎంఆర్డీ బలరాం గారు వైఎస్ఆర్సీపీలో కొనసాగకూడదు అని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మరి వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈరోజు ఉదయమే, ఒక అర్ధగంట క్రితమే, ఏలూరు టీడీపీ అభ్యర్థి బడిరెడ్డి శంటి గారు, అదేవిధంగా బడిరెడ్డి శంటి గారికి రాజకీయ వ్యవహారాలు చూస్తున్న రాజకీయ వ్యూహకర్త కంప్యూటర్ ప్రసాద్ గారు, అంటే సల్లా ప్రసాద్ గారు అలియాస్ కంప్యూటర్ ప్రసాద్ గారు, బడిరెడ్డి శంటి గారు, కంప్యూటర్ ప్రసాద్ గారు ఇద్దరు కలిసి ఎంఆర్డీ బలరాం గారి ఇంటికి వెళ్ళారు. ఎంఆర్డీ బలరాం గారు అదేవిధంగా ఇస్త్రి మేడం గారితో కూడా మాట్లాడారు. రాజకీయ పరంగా అన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ ఎంఆర్డీ కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్పి వారిద్దరి మధ్య సంభాషణలో ఒక క్లియర్గా టీడీపీలో రావడానికి పూర్తి అంగీకారాన్ని ఎంఆర్డీ బలరాం గారు, మేడం ఇస్త్రి బలరాం గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. అన్కండిషనల్గా ఎలాంటి కండిషన్స్ లేకుండా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ఎంఆర్డీ బలరాం గారి దంపతులు కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నెల 17 తర్వాత, అంటే 17 తారీఖున చంద్రబాబు గారు సిలగలూరుపేటలో మేనిఫెస్టో భారీ బహిరంగ సభ పెడుతున్న నేపథ్యంలో 17 తర్వాత 18 కానీ 19 కానీ లేకపోతే 20 తారీఖు కానీ ఈ మూడు డేట్స్లో చంద్రబాబు గారి యొక్క సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎంఆర్డీ బలరాం గారి దంపతులు నిర్ణయించుకున్నారు. ఎంఆర్డీ బలరాం గారితో పాటు ఏలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ గారు అలియాస్ పోనంగి రామకృష్ణ గారుతో పాటు భారీ ఎత్తున వందలాది మంది అభిమానులు, అదేవిధంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లు కూడా బలరాం గారితో పాటు టీడీపీ తీర్థం పుచ్చడానికి అన్ని ఏర్పాట్లు చక్కచక్క సాగుతున్నాయి. మరి విజయవాడ అమరావతి వెళ్ళి 100-150 కారుల్లో విజయవాడ వెళ్ళి చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి ఎంఆర్డీ బలరాం గారి దంపతులు, అదేవిధంగా పోనంగి రామకృష్ణ గారు, అదేవిధంగా చాలామంది అధికార పార్టీలో ఉన్న వివిధ పదవుల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ బాట పట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నెల 17 తర్వాత 18, 19, 20 తేదీల్లో చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి ఎంఆర్డీ బలరాం గారి దంపతులు, పోనంగి రామకృష్ణ గారు, చాలామంది కార్పొరేటర్లు ఇప్పటికే రెడీగా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ తర్వాత స్వేచ్ఛ ఎవరైతే అధికార పార్టీలో ఇప్పటివరకు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళంతా కూడా వారి స్వేచ్ఛని వినియోగించుకోవడానికి నోటిఫికేషన్ తర్వాత రంగంలో దిగబోతున్నారు. మరి వీరంతా కూడా బలరాం గారి యొక్క నాయకత్వంలోనే టీడీపీలో జాయిన్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, అధికార పార్టీలో ఉన్న వివిధ పదవుల్లో ఉన్న నాయకులు కూడా బలరాం గారి బాటలోనే టీడీపీలో చేరనున్నారు.
బడేడి సంటి గారి ఆధ్వర్యంలో టీడీపీలో చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. ఇంకా చాలామంది వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులు కూడా టీడీపీలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నట్టు మనకున్న సమాచారం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.